2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే వచ్చే 2019 ఎన్నికల్లో చాలా సమీకరణాలు మారిపోనున్నాయా అంటే అవునని సమాధానాలు వినిపిస్తున్నాయి. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలు కావడం వల్ల తెలంగాణలో టీఆర్ఎస్ కు ఏపీలో టీడీపీకి గెలుపు సులభమైంది. కానీ వచ్చే ఎన్నికల్లో అది సాధ్యమయ్యేటట్లు కనబడడం లేదు. ముఖ్యంగా ఏపీ రాజకీయాల దగ్గరకొస్తే వచ్చే ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది. అయితే పవన్ తన పార్టీ తరపున ఎంతమందిని బరిలో నిలుపుతాడు అన్న దానిపై ఏపీ రాజకీయ ముఖ చిత్రం ఆధారపడి ఉండవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే అప్రమత్తమైన సీఎం చంద్రబాబు నాయుడు తన బుర్రకు పదును పెట్టడం మొదలుపెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. 2014 ఎన్నికల్లో పవన్ నుంచి లభించిన సహకారం 2019 ఎన్నికల్లో టీడీపీకి ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి పవన్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిని ఎదుర్కోవడానికి ఎన్టీఆర్ ను రంగంలోకి దించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాల్లోనూ ఎన్టీఆర్ కు బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అదీగాక ఎన్టీఆర్ వాక్చాతుర్యం కూడా బాగా ఉంటుంది. కాబట్టి పార్టీకి అది కలిసొచ్చే అంశమని సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ను రంగంలోకి దించడం కొంతలో కొంతైనా లాభిస్తోందనేది చంద్రబాబు అంచనాగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ఎన్టీఆర్ ను రంగంలోకి దించాలన్న ఉద్దేశంతోనే ఎన్నాళ్ళు దూరం పెట్టిన హరికృష్ణను సైతం చంద్రబాబు కలుపుకుపోతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హరికృష్ణను తనకు అనుకూలంగా మలుచుకుంటే ఎన్టీఆర్ ను రంగంలోకి దించడం పెద్ద పని కాదు. కాబట్టి చంద్రబాబు దీనిపై ఫోకస్ చేస్తారని తెలుస్తోంది. చంద్రబాబు ప్రయత్నాల సంగతి ఎలా ఉన్నా కేవలం తమ స్వార్థ రాజకీయాల కోసం తనను వాడుకుంటున్నారన్న అభిప్రాయం అటు ఎన్టీఆర్ లోనూ ఉండవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. పైగా రాజకీయాల్లోకి ప్రవేశించి వివాదాలకు దగ్గరవడం కంటే సినిమాలపైనే దృష్టి పెట్టడం మేలనే భావనలో ఎన్టీఆర్ ఉండవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదిగాక లొకేషన్ కోతో కలిసి ప్రచారం చేయడానికి ఎన్టీఆర్ అంత సుముఖంగా లేరన్నది మరికొందరి వాదన. ఏదేమైనా 2019 ఎన్నికల్లో పవన్ పొలిటికల్ ఎంట్రీ ద్వారా ఓట్లు భారీగా చీలిపోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని ఇప్పటి నుంచే అంచనా వేసి ప్రత్యామ్నాయాలు వెతుక్కునే పనిలో టీడీపీ ఇప్పటికే అప్రమత్తంగా ఉందని మాత్రం స్పష్టమవుతోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.